टूर मंत्री तुम्मल नागेश्वर राव गारेमो मलेशिया टूर मंत्री कोंडा सुरेख गारेमो कोट्ल टूर इवन्नी सरिपोलेदनी मरोक मंत्री कोमटिरेड्डी वेंकट रेड्डी गारु हेलीकाप्टर कोसम गोडवलु నేను చెప్పిన ప్రతి మాట నిజమా కాదా ఒక్కసారి మీ అందరూ కూడా గుండె మీద చేయేసుకొని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను చెప్పిన ప్రతి మాట ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. నేను మళ్ళొక్కసారి కూడా మీకు కావాలంటే రిపీట్ చేస్తా, నేను చెప్పిన ప్రతి మాటని మీ అందరూ కూడా ఆలోచన చేయాలని కూడా మళ్ళొక్కసారి కూడా మీకు రిపీట్ చేపిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా పనితీరు చేస్తుందో నాలుగు వాక్యాలలో మీ అందరికి కూడా చెప్తాను. ముఖ్యమంత్రులు మంత్రులు ఏమో టూర్లలో ఉండి తిరుగుతూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏఈఓలు ఆందోళనలో ఉన్నారు, కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదనలో ఉన్నారు, అయోమయంలో గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారు. నిరసన చేస్తా ఉన్నారు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు. రైతు బంధు రాలేదని రైతులు ఆవేదనలో ఉన్నారు. రైతు రుణమాఫీ రాలేదని రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. బతుకమ్మ చీరలు రాలేదని ఆడబిడ్డలు శాపనార్థాలు పెడుతున్నారు. పనులు లేవని రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైడ్రా బాధ్యతలు బాధలో ఉన్నారు. మూసీ బాధ్యతలు కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఇలా విద్యుత్ ఉద్యోగస్తులు రోడెక్కిర్రు, విద్యార్థులు బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మన మనిషి పెద్ద మనుషులందరూ కూడా టూర్లు తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీ టూర్, కేరళ టూర్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు సౌత్ కొరియా టూర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో మలేషియా టూర్, మంత్రి కొండా సురేఖ గారేమో కోట్ల టూర్. ఇవన్నీ సరిపోలేదని ఇంకొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో హెలికాప్టర్ కోసం గొడవలు పెట్టడం. తెలంగాణ ప్రజల్లారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయరి, మీ గుండె మీద చేయేసుకొని ఇవాళ నేను చెప్పిన మాటలు నిజమా కాదా అనేది మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోవైపు ఆరు గ్యారంటీల గురించి అడిగితే ఏమంటుండు రేవంత్ రెడ్డి, రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు రైతులకి అని మేము అడిగితే మీ లాగులలో తొండలు ఇడుస్తా అంటాడు. రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని మేము అడిగితే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఇలా అక్కా చెల్లెలకి 2500 ఎందుకు ఇస్తలేవంటే నీ కండ్ల గుడ్లు వీకి గోటిలాడతా అంటాడు. ఇలా 100 కోట్ల రూపాయలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుక్కుంటారు అని అడిగితే నీ ఈపు చింతపండు చేస్తా అంటాడు. ఇలా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఎందుకు ఇస్తలేవు అని అడిగితే నీకు కార్లతో మిమ్మల్ని తొక్కిచ్చి చంపుతా అంటాడు. గివ్వానే మాటలు, గివ్వా మీరు మాట్లాడే మాటలు అని నేను అడుగుతా ఉన్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి, రేపు రైతు భరోసా గిట్ల మీరు ఇవ్వకపోతే మీరు ఒక్క తొండ ఇడుస్తారేమో, తెలంగాణ ప్రజలు నీ లాగుల 100 తొండలు ఇడుస్తారు. రేపు నువ్వు రైతు రుణమాఫీ చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా నీ పేగులు మెడలకేసుకొని తిరుగుతారు. ఇవాళ ప్రతి మహిళకి 2500 రూపాయలు నువ్వు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ నీ కండ్ల గుడ్లు వీకి గోటిలాడే రోజులు వస్తాయి. ఈ నువ్వు 100 కోట్ల రూపాయలతో కొనుక్కున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా నువ్వు చేపించి డిస్క్వాలిఫై చేపించకపోతే రేపు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేస్తారు.